అన్ని ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. పొద్దుటి నుంచి సుదీర్ఘంగా మీ అందరూ వెలుబుచ్చిన అభిప్రాయాలు అని తీసుకొని మేము ఒక నోట్స్ చేసుకున్నాం. ఈ జిల్లా మనోభావాలు, ఆ ప్రాంత మనోభావాలని మీరు చాలా స్పష్టతతో ముందుకు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడాలి కూడా చాలా బలంగా చెప్పారు. అలాగే ప్రాంతీయ ప్రతి ఒక్కరు కూడా వారి వారి జిల్లాల్లో ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా చెప్పడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనందరి మీద ఒక సమిష్టి బాధ్యత ఉంది రాష్ట్ర భవిష్యత్తు కోసం. దాదాపు 62 మంది పైగా సుదీర్ఘంగా మీరందరూ చెప్పింది క్షుణ్ణంగా తీసుకొని ముందుగా ఒక సబ్ కమిటీని ఫామ్ చేశాం. ఈ సబ్ కమిటీ మరింత లోతుగా దీని మీద విశ్లేషణ జరిపి మరింత అవగాహన చేసుకొని మనకి దీని మీద ఒక బలమైన దిశానిర్దేశం చేస్తుంది. నేను అర్థం చేసుకుంది, పొద్దున్నుంచి మనందరం మాట్లాడుతుంది, అసలు జనసేన ముఖ్యంగా రాజధాని వీటన్నిటి గురించి మాట్లాడబోయే ముందు జనసేన పార్టీ ఆవిర్భావమే ఈ ప్రాంతీయత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల, ప్రాంతీయ విభేదాలు రావటం వల్ల దేశ సమగ్రత ఎలా దెబ్బతింటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఆంధ్ర విడిపోయి అది ఎలాంటి పరిస్థితులకు దావుతీస్తుంది, ఎలాంటి విద్వేషాలకు దారితీస్తుందో తెలుసు మీ అందరికీ. అది భవిష్యత్తులో మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్కి జరగకుండా ఉండాలి. ఎందుకంటే పాలకులు చేసిన తప్పులు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతాయి. ఈ రోజున ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు, కానీ దాని వెనక కొద్దిమంది వ్యక్తులు చేసిన పాలసీలు మనల్ని ఈ స్థితికి తీసుకొస్తాయి. అసలు ఈ రోజున మనందరం కూర్చొని మాట్లాడుకోవాల్సింది ఇలాంటి మీటింగ్స్ అన్నీ ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఇంకెంత బాగా జరగాలి, మనం ఎన్ని మానేసి ఇంకా మనం కొట్టుకుంటా ఉన్నాం. ఆ విభజన జబ్బు రాష్ట్రం మనం విడగొట్టేసినా కానీ ఇంకా ఆ విభజన తాలూకు జబ్బు ఇంకా పోలేదు, ఇంకా అది వదలలేదు. అది ఒక ఎపిడమిక్ లాగా మనం పట్టుకొని పీడిస్తూ ఉన్నాం. ఈ విభజన అనేది ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారో లేదంటే ఎవరి వల్ల ఇది జరిగిందో మనకు తెలియదు. కానీ భావితరాలు కానీ ప్రస్తుత తరాలు విపరీతంగా నష్టపోతాయి దీనివల్ల. దీన్ని ఖచ్చితంగా బలంగా మనందరం దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అలాగే గవర్నమెంట్ అనేది ఒక ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఏదో కొద్దిమంది వ్యక్తుల ఇష్టాయిష్టాలకి వ్యవస్థ నడుపుతామంటే కుదరదు. ఇది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది అంతేగాని ఈ రోజున ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ఏదనుకుంటే అలా కాదు. అనేక మంది ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళు ప్రభుత్వంలో కూర్చున్న ఎవరైతే ఆ క్యాబినెట్లో కూర్చుంటారో, ప్రభుత్వ వ్యవస్థను నడుపుతారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి. దానికి ఇవన్నీ కాకుండా ఇష్టానికి మీ ఇష్టాయిష్టాలని బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటానంటే దాని వెనక ఎంతమంది ప్రజలు వారి బిడ్డల భవిష్యత్తు చిన్నాభిన్నం అయిపోతుందో తెలిసి చేస్తారు. ఇది నేను అజ్ఞానంతో అమాయకత్వంతో నేను మేము అనుకోవట్లేదు. ఇంకొంచెం లోతుకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ నేను కొన్ని వ్యక్తిగతంగా నేను పార్టీ ఫార్మేషన్ కూడా దాంట్లో సిద్ధాంతం ఎందుకు పెట్టాను, ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం అనే పదం ఎందుకు పెట్టామంటే ఆ సిద్ధాంతాన్ని ఎందుకు పెట్టామంటే ఇండియా ఒక భారతదేశం ఒకప్పుడు మన చిన్న చిన్న పరగణాల కింద ఉండేది. ప్రిన్స్లీ స్టేట్స్, సంస్థానాలు వీటన్నిటినీ కలిపి ఒక సమగ్రంగా ఒక దేశంగా తీసుకున్నారు. మళ్ళీ అది కూడా రెండు ముక్కలు అఖండ భారతంగా ఉన్నది, రెండు ముక్కలుగా పాకిస్తాన్గా ఇండియాగా విడిపోయింది. ఎప్పుడు మనిషి
తనంత అది విభజన అనేది మనిషికి ఉన్న జబ్బు. అది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అధికారాల కోసం విభజించుకుంటూ వెళ్తుంటారు. ఇది రాజుల కాలంలోనో లేదంటే జమీందారీ వ్యవస్థలో ఉన్నప్పుడు, ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో ఉన్నప్పుడు చెల్లిపోద్ది. కానీ ఈ కాంటెంపరీ సమాంతర ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు, గ్లోబలైజేషన్ ఉన్నప్పుడు, మనందరం ఖచ్చితంగా కొన్ని ప్రమాణాలకు కట్టుబడే మనం పాలించుకోవాలి. ఇవన్నీ బాధలు నేను చూసి చాలా ఆవేదన చెంది జనసేన. యాక్చువల్లీ విభజన అనే ఒక ఆవేదన ప్రజల్ని ఎలా హింసిస్తుంది, ఎలా బాధ పెడుతుంది, భవిష్యత్తుని ఎలా బాధ పెడుతుంది, ఆవేదనతో నేను పార్టీ పెట్టిన వాడిని. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎంత బంగారు భవిష్యత్తు ఉండాలి, ఎంత దినదిన ప్రవర్ధమానం అవుతూ చాలా చక్కటి అభివృద్ధి సాధించాలి అన్న కలలు కన్న వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఈ రోజున అది దినదిన ప్రవర్ధమానం కాదు, దినదిన అధోగతికి పాలవుతూ ఉంది. అందరికీ వ్యక్తిగత లబ్ధి కోసం స్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పే ధైర్యం లేదు ఎవరికి. ఇవన్నీ కాకుండా ఏ రోజు కూడా నేను జనసేన పార్టీకి మేము సత్యం మాట్లాడదలుచుకున్నాం, ధర్మానికి కట్టుబడి ఉండాలనుకున్నాం, అట్లాగే నిలబడతాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలంటే, మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయిన తర్వాత, నేను పార్టీ మన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గాంధీనగర్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారిని కలిసి సమస్యలను విన్నవించాను. నేను ఆయన చెప్పింది ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సూత్రంలో భాగంగా అని చెప్పాను. మనం ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే దేశ సమగ్రత దెబ్బతింటా సార్. ఇక్కడ ఒకటే దేశంలో ఉంటూ మా ప్రాంతం మా జిల్లా ఇలా పెట్టుకుంటే అసలు భారతీయత అనేది విధానం చచ్చిపోతుంది. చాలా మనుషులు చాలా చిన్నతనంగా అయిపోతుంది ఆలోచన. బయట శత్రువు లేవు, అంతర్గతంగా ఎప్పుడైతే మనం బలహీన పడతామో, బయట దేశస్తులు మిగతా శత్రు దేశాలు మన ఎదుగుదలని ఓర్వని దేశాలు బోల్డ్లను ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది, చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. మన అభివృద్ధి చెందకూడదు, వాళ్ళకి ఆలవాలం అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే లోపల బలహీనంగా ఉంటామో, విభజించుకుంటూ వెళ్ళిపోతుంటామో, చాలా సమాజం బయట వాళ్ళకి అది శత్రువులకి అది చాలా ఈజీగా వచ్చేయచ్చు. ఇవన్నీ మాట్లాడుతూ నా ఆవేదన ఆయన వెళ్ళిపుచ్చుకున్నప్పుడు చాలా అంశాల మీద, అప్పుడు రాజధాని గురించి కూడా వచ్చింది. ఆయన ఒకటే చెప్పారు, మేము కూడా బాంబే స్టేట్ నుంచి మేము విడిపోయాం. మేము అప్పుడు నేను పుట్టలేదు, ఆయన చెప్పింది. గాంధీనగర్ మేము క్యాపిటల్గా చేసుకున్నాం, మీకు కావాల్సింది చాలా బలమైన పాలన, ఒక చోట నుంచి బలంగా జరిగే ఒక మీకు ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి కావాలి మీకు. అంటే అన్నీ ఒక చోట ఉండే ఒక క్యాపిటల్ మీకు కావాలి, దానికి ఇంత భూమి అవసరం ఉంది, ఒకసారి మీరు వెళ్ళి గాంధీనగరంతో చూడండి, మీకు అర్థమవుద్ది. ఖచ్చితంగా నేను మీ ప్రాంత ప్రజలు, మీ రాష్ట్ర ప్రజలందరికీ నేను అండగా నిలబడతాను మీరు అని చెప్పి నా ఆవేదన ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు ఆ రోజున. ఆ తర్వాత మేము అనేక సార్లు ఈ మన ఎలక్షన్ టైంలో, క్యాంపెయినింగ్ టైంలో కూర్చుంటే చాలామంది మధ్యలో మాట్లాడ డిస్కషన్స్లో కూడా ఎక్కడ రాజధాని బాగుంటుంది. ఆ క్రమంలో నేను వైజాగ్లో తిరిగినప్పుడు వైజాగ్ చాలా బాగుంటుంది కదా నేను అన్నాను. అన్నానంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, ఇది ఈ క్యాపిటల్ అనేది కేవలం కొద్ది మంది కాదు. ఇట్లా చెప్పుకుంటా చాలా రకాల అభిప్రాయాలు చెప్పిన తర్వాత మేము తిరుపతి అని డిస్కషన్ వచ్చింది, వైజాగ్ అని వచ్చింది, తర్వాత విజయవాడ అని వచ్చింది, ఇంకొంతమంది సార్ ఒంగోలు అని వచ్చింది, రకరకాల కర్నూలు అని వచ్చింది. దాదాపు 5-6 ప్రాంతాల మధ్యలో వచ్చినప్పుడు చాలా అభిప్రాయాలు వచ్చినాయి. ఇవన్నీ మీరు అందరం కూర్చొని ఎలక్షన్ల తర్వాత ప్రతిపక్షంతో కూర్చొని అధికార పక్షం ఎవరైతే అధికారులు ఆ రోజున ఎన్డీఏ అధికారంలోకి వస్తుందో తెలియదు, బీజేపీను టీడీపీ జనసేనతో మద్దతు ఉన్న వస్తాను కూడా తెలియదు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం ఉన్నా కానీ అందరం సమిష్టిగా కూర్చొని రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించుకుందాం, దాని ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్దామని. ఆ తర్వాత జరిగింది, తెలుగుదేశం పార్టీ ఉంది అధికారంలోకి వచ్చింది, భారతీయ జనతా పార్టీ
మన అధికారం లేనప్పటికీ మన మద్దతు ఉంది ఎన్డీఏకి, అలాగే వైసీపీ ప్రతిపక్షంగా ఉంది. అందరూ కలిసి సమిష్టిగా అమరావతి అనే ఒక రాజధానిని తీసుకున్న తర్వాత, ఆ రోజు ఇప్పుడున్న జగన్ రెడ్డి గారి స్పీచ్ కూడా మనం చూసాం. ఆ రోజుల్లో 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది, ఇన్ని 23 జిల్లాలు పైగా ఉన్న చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, అందుకని మేము అమరావతిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన వ్యక్తి ఆయన. నేను ఏం చెప్పాను? సో వాళ్ళు ఏకీభవించారు. అమరావతిని చెప్పినప్పుడు నా దృష్టికి వచ్చింది సంతోషం, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే చోట అంటే అందరూ ఒప్పుకున్నారు. ప్రతిపక్ష నాయకులు ఒప్పుకున్నారు, కేంద్ర స్థాయి నాయకులు ఒప్పుకున్నారు, మిగతా అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క జిల్లా నుంచి కూడా అసమ్మతి గళ వినిపించలేదు, ఎవరి కోపాలు లేవు, తాపాలు లేవు. చెప్పినాక సమస్య ఒకటి రెండు చోట్ల ఎక్కడ వచ్చిందంటే, ఎంత కావాలి భూమికి దీనికి? నేను ముందు నుంచి ఒకటే మాట చెప్పాను, ఎంత భూమి కావాలి దీనికి? అది 3,000 ఎకరాల నుంచి 30,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఇది డిబేటబుల్. నేను ఇది కూడా ఆలోచించాను, 3,000 ఎకరాలు సరిపోద్ది కాదు, 2,000 ఎకరాలు అంటే అర్బన్ సిటీస్, నగరాలు అనేది గ్రోత్ ఇంజిన్స్ బేసిక్. ఎందుకు నేను అనుకున్నాను చిన్నగా చేసుకోవచ్చు కదా, 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు అంటే. చాలామంది అందరూ ఆ రోజున కేంద్ర మంత్రులు అందరూ కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇది గ్రోత్ ఇంజిన్, మీకు ఫస్ట్ టైం ఒక రాష్ట్రం చాలా క్లీన్గా ఉంది, క్యాపిటల్ లేదు, ఇంత గొప్పగా చేసుకోవచ్చు మీరు, గొప్ప గ్రోత్ ఇంజిన్లా ఉంటుంది సిటీ, ఒక అర్బన్ సిటీ, ఒక బలమైన నగరాన్ని నిర్మించుకుంటే. నాకున్న సందేహం ఏంటంటే, ఒకేసారి ఇంత నగరాన్ని నిర్మించవచ్చా? రోమ్ అనేది ఒక రాత్రిలో నిర్మించబడలేదు కదా, అలాగంటే అది కూడా అందరూ ఒప్పుకున్నారు దానికి. ఆ రోజున ఒక రాత్రిలో అవ్వదు కానీ ఇది అంచెలంచెలుగా చేసుకోవచ్చు అండి. కానీ తర్వాత ఎక్కడో, కానీ ఇంత భూమి ఇస్తారా అంటే, తర్వాత దాన్ని ల్యాండ్ పూలింగ్ అని భూ సమీకరణను ఇది చేసుకుంటే. ఆ తర్వాత నేను వదిలేశాను, ఒక 6 మంత్స్ 1 ఇయర్ ప్రాసెస్లో నేను అసలు అంటే సవ్యంగా జరుగుతున్నాయని చెప్పాను. కానీ ఎక్కడైతే మీరు భూసేకరణ, మనకి రాజధాని అమరావతి రైతుల సమస్య ఆ రోజు నుంచి ప్రారంభమైంది, ఈ రోజు నుంచి. ఆ రోజున అమరావతి రైతులు ఇష్టపడిస్తున్నారా, ఇష్టం లేకుండా ఇస్తున్నారా అనేది కొంతమంది మాకు ఇష్టం లేకుండా మాకు ఇవ్వాలని ఇష్టం లేదనుకున్నప్పుడు, ఆ రోజున నేను మద్దతు తెలిపిన తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విన్నవించుకుంది, రైతు కన్నీరు పెట్టి మీరు రాజధాని నిర్మించకండి, ఏ రైతైనా సరే రైతు కన్నీరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా, ఆ రోజు నేను నిలబడింది అందరికీ కూడా, వైసీపీ గ్రామాలకి నిలబడ్డాను నేను ఆ రోజున. దాదాపు 40% మంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు, ఇక్కడ దాదాపు 8,000 ఎకరాలు అది మనకి అసైన్డ్ భూములు కానీ దానికి సంబంధం అలాంటివి కానీ అన్ని కలిపి 7,850 పైచిలుకి ఎకరాలు ఎస్సీ భూములు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ అడిగేది మాకు సమాంతరంగా, మాకు మిగతా వాళ్ళతో సమంగా మాకు ఇవ్వండి అంటే, దానికి వాళ్ళు పోరాటం చేసి ఇంకొక 200 గజాలు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. అలాగే మా భూములు కొంచెం రాజధాని పరిధిలో లేకపోయినప్పుడు మా భూములను తీసుకుంటున్నారని చెప్పి బేతపూడి కానీ పెనుమా కానీ ఇలాంటి గ్రామాలు పెట్టినప్పుడు, నేను తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా నేను చాలా స్వయంగా నేనే విన్నవించుకొని, మీరు మటుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే మటుకు, రైతు కన్నీరు పెడితే మటుకు, నేను బయటకు వచ్చి చాలా బలంగా రైతులు తరపు నేను పోరాటం చేయాల్సి వస్తుంది. భూ సమీకరణతో వాళ్ళు ఇష్టపడి ఇస్తే మీరు భూములు తీసుకోకండి, కానీ దయచేసి వాళ్ళు భూములు లాక్కోవద్దు నేను పదే పదే చెప్తే, వాళ్ళు భూ సమీకరణ మీద వెళ్ళారు తప్ప ఈ రోజుకి బేతపూడి కానీ పెనుమా కానీ ఉండవల్లి కానీ దాని నుంచి బతుకున్నాయంటే అది జనసేన తాలూకు బలమైన ప్రయత్నం. గత ప్రభుత్వంలో ఎంతో కొంత ఒక ప్రజాస్వామ్య కొంత విలువ ఇచ్చారు ప్రజాస్వామ్యానికి. ఈ ప్రభుత్వంలో నేను ముందు నుంచి చూస్తుంది కూడా ఇదే మాట. ఈరోజు జగన్ రెడ్డి గారు నేను క్యాపిటల్ మారుస్తున్నాను అది ఇది మాట్లాడుతుంటే, ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మాకు ఇక్కడ రాజధాని రావటం మాకు ఇష్టం లేదు, మంచిది కాదని ఒకటే మాట చెప్పుండి ఉంటే ప్రజలు కూడా ఆ రోజు ఇంత పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాదు, భూములు ఇచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఒకటి మాట్లాడుతున్నారు, మేము అందుకు భూములు ఇవ్వం, ప్రజలు సిద్ధంగా ఉండేవాళ్ళేమో. కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఒప్పుకున్నారు కాబట్టి మేము ఆ భూములు ఇంకా నమ్మి ఇచ్చారు.
నేను ఒక్కడే చాలామందికి చెడ్డున్నాయని, ఎందుకంటే నేను ఒకటే మాటలు 2018లో కూడా తెలుగుదేశం పార్టీ మీద బలంగా వాళ్ళకి గళం ఎత్తినప్పుడు నేను ఒకటే ఒక అంశం లేవనెత్తాను. మీరు 1,000 ఎకరాలు తీసుకున్నారు, రేపు పొద్దున వేరే ప్రభుత్వం వస్తే గ్యారంటీ ఉంటుందని మీరు ఏమైనా ఆలోచించారా అని అడిగాను ఆ రోజున, ఇదే మంగళగిరిలో. అలాంటి ఎందుకంటే వాళ్ళందరూ ఏ నమ్మి ఎందుకు దాని పెద్ద వాళ్ళు మేము రాకపోయినా వేరే వచ్చిన ప్రభుత్వం చేయాలి అనేది ఏదో మాట్లాడటం చూశాను. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఈ రోజున టీడీపీ, మొన్న టీడీపీ ఉండొచ్చు, ఈ రోజున వైసీపీ ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొకటి రావచ్చు, కానీ ప్రభుత్వాలు మారి వ్యక్తులు మారుతున్నంతకాలం విధానాలు మారుతాయి, మేము రాజధానులు మార్చేసుకుంటామంటే అది ఎలాంటి వాటికి దారితీస్తుంది. ఇవన్నీ మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. అలాగే అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళు ఎవరు అడగలేదే మాకు ఇక్కడ క్యాపిటల్ పెట్టమని. 3 పంటలు పండే భూములు 2 పంటలు పండే భూములు ఈరోజుకి మీరు భూములు, ఆ రోజున మనం రక్షించిన బేతపూడి భూముల్లో ఈరోజుకి 3 పంటలు పండుతాయి, బిడ్డలు చదివించుకుంటూ ఉంటారు. మరి అలాంటిది 27,000 30,000 మంది ఎకరాలు 27,000 పైచిలుకు కుటుంబాలు అంటే దాదాపు కుటుంబానికి 100,000 ఒక 4 వేసుకున్నా కానీ అది 100,000 మంది పైగా జనం. అది వాళ్ళ స్వార్థం కోసం ఇవ్వలేదే. అంటే ఎకరం భూమి ఉన్నాడు లబ్ధి పొందేది 100 గజాలు, 1,000 గజాలు దాంట్లో 4వ వంతు దేనికోసం ఇచ్చారు? వాళ్ళు రాష్ట్రం కోసం ఇచ్చారు, వాళ్ళ సంతోషం కోసం ఇవ్వలేదు, వాళ్ళు ఏడుస్తా ఇచ్చారు. ఆ రోజున బాధ పెట్టే సన్నివేశాలు ఏంటంటే పంట పండిన భూములు కూడా తొక్కేశారు ట్రాక్టర్లతోటి, అంటే చేతికొచ్చిన పంటను కూడా వదిలేసుకుని త్యాగం చేశారు వాళ్ళు రాష్ట్రం కోసం, అమరావతి రైతులు. అలాగే రైతు కన్నీరు పెట్టిన నేల ఏదన్నా సరే అది దహించేస్తుంది వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు. ఈ ప్రభుత్వం ధర్మం తప్పింది. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాకు అమరావతి ఇష్టం లేదు అని చెప్పి ఈరోజున ఆయన క్యాపిటల్ మారుస్తారంటే ఆయన ధర్మం తప్పలేదు, పద్ధతే. కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు 13 చిన్న జిల్లాలు దీంట్లో మనకి చిచ్చులు పెట్టకూడదు ఇంకొక చోట అని చెప్పిన వ్యక్తి ఈరోజున మళ్ళీ కూర్చొని మారుస్తానంటే ధర్మం తప్పటమే అది. ఈరోజున అమరావతి రైతుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? వాళ్ళు ఎవరో ఒక వ్యక్తిని నమ్మి ఇవ్వలేదు, ప్రభుత్వాన్ని నమ్మిచ్చారు. రాజ్యాంగం మీద మేము అది మనకి సాక్ష్యం రాజ్యాంగాన్ని మేము చట్టబద్ధంగా మేము అమలు చేస్తామని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తులు వ్యవస్థని నడిపి వ్యవస్థకి ఇచ్చారు వాళ్ళు. కానీ వ్యవస్థ నడిపే వ్యక్తులు ఈరోజున మేము ఆ రోజు అలా అన్నాం కానీ ఈరోజున తూచి మేము మాట మార్చుకుంటామంటే దాని పర్యావసానాలు ఏం జరుగుతాయి ఊహించగలరా? ఎవరన్నా కడుపు మండిన వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడో ఊహించగలరా? అసలు వాళ్ళకి అవగాహన ఉందా? ఇవన్నీ చాలా మనం లోతుగా ఆలోచించిన అంశాలు. ఇవన్నీ రైతుల గురించి మాట్లాడుతుంటే నిద్రాహారాలు మాని రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి ఏంటండి రైతులకి? వాళ్ళు ఏం తప్పులు చేశారు? వాళ్ళ భూములు ఇవ్వడం వాళ్ళు చేసిన పాపమా? వాళ్ళ ఫండమెంటల్ రైట్స్, మేము భూమి ఇచ్చాం మా భూమి ఏమైపోయిందని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారా? హత్యాయత్నాలు పెడతారా వాళ్ళ మీద? అసలు ఆ పరిస్థితి వచ్చింది మీరు కాదు, పరిస్థితులు ఉత్పన్నం చేసిందే మీరు, మీరు క్రియేట్ చేశారు. మీరు అండగా నిలబడాల్సింది రైతులకి, మీరు కేసులు పెడతానంటే న్యాయం చేయకపోగా ఇవన్నీ చూస్తూ జరుగుతామని మేము చూస్తూ ఊరుకుంటామా మేము? ఈ రోజుకి వైసీపీ జగన్ రెడ్డి గారు స్పష్టత లేదు, ఇంకా వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ ఇంకా చెప్పలేదు. ఇంకా వాళ్ళు మన అందరూ అర్థం చేసుకోవాల్సింది, వైజాగ్లో మేము క్యాపిటల్ని నిర్మిస్తున్నాం అని చెప్పలేదు ఇంకా వాళ్ళు. అలాగే కర్నూలులో హైకోర్టు పెడుతున్నాం అంటానికి అసలు హైకోర్టులో వీళ్ళు కర్నూలు పెట్టడానికి వీళ్ళకి అధికారం ఉందా? అసలు వీళ్ళకి అలాంటి అధికారాలు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా, లేదంటే ప్రెసిడెంట్కి ఉందా, కేంద్ర ప్రభుత్వానికి ఉందా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అసలు ముందు దీని మీద చాలా స్పష్టత ఇవ్వాలి మనం. ఈరోజు అడగాల్సింది ఏంటంటే వైసీపీని, అసలు ముందు మీరు స్పష్టత ఇవ్వండి, వైజాగ్లో మేము క్యాపిటల్ని మేము క్యాపిటల్గా మేము నిర్ణయిస్తున్నాం వాళ్ళు చెప్పాలి.
వాళ్ళ నాయకుడు ఎవరు, మేము భీమిలిని రాజధాని అంటే ఆ వ్యక్తి ఎవరు చెప్పడానికి? అప్పుడు జిఎన్, అప్పుడు మనకి ఈ జిఎన్ రావు గారి కమిటీ పర్పస్ ఏంటి మరి? అసలు జిఎన్ రావు గారి కమిటీ చెప్పింది భీమిలిలో పెట్టమని చెప్పలా, వెనకబడ్డ విజయనగరంలో లెజిస్లేటివ్ మనకి అక్కడ క్యాపిటల్ పెట్టమని అడిగారు. యాక్చువల్లీ వాళ్ళు ప్రమోట్ చేసి ఇంత వాళ్ళు చెప్పిన వాళ్ళు ప్రమోట్ చేసిన లేదంటే వాళ్ళు ఇనిషియేట్ చేసిన జిఎన్ రావు కమిటీ వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే మీరు విజయనగరంలో పెట్టండి రాజధాని పెట్టాలనుకుంటే. అంటే వాళ్ళు చెప్పిన కమిటీ సిఫార్సుని వీళ్ళు ఇంకా అమలు చేయలేదు. మేము వెంటనే కూర్చోబెట్టి మేము వస్తాం, చాలా ఘనంగా భారీగా మీరు వైజాగ్లో మాకు అద్భుత అయిన మీకు ఆహ్వానం పలకండి, నాయకుడు వస్తున్నాడంటే నాకు అర్థం కాలేదు. మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి లేదా కేవలం ఒక ప్రాంతాలకే మీరు ముఖ్యమంత్రి, ఇదా 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఇదా మీరు అసమానతలు మీరు క్రియేట్ చేసేది? ఇంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు కూర్చొని ప్రజల్ని వైషమ్యాలని విషయాన్ని వెదజల్లడానికి మీకు అధికారం ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుంటే అనుమానం లేకుండా వాళ్ళని శిక్షించండి, కమిటీలు వేయండి, జ్యుడిషియల్ కమిటీస్ వేయండి, సిబిఐ రిపోర్ట్లు వేయండి, సిబిఐ కంప్లైంట్ చేయండి. ఇవన్నీ ఏమి చేయకుండా మీరు కూర్చొని ప్రజల్లో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నారంటే, ఒక బలమైన పొద్దు నుంచి అందరూ మాట్లాడుతుంటే అసలు ఇది ఎందుకు? ఒకటి కర్నూలులో హైకోర్టు పెట్టాలంటే హైకోర్టు అది కూడా ప్రజలను మోసం చేయడమే, కర్నూలు రాయలసీమ ప్రజలను కూడా మోసం చేయటమే. ఓకే అది రెండు మాకు జిరాక్ష షాపులు వస్తాయి ఇవి కూడా నేను మాట్లాడలేదు. అసలు కర్నూలులో లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి హైకోర్టు ఇక్కడ పెట్టేసి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ కర్నూలులో పెట్టేస్తాం అంటే అది రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధిలోకి వస్తుందా లేదా అనేది కూడా వైసీపీ నాయకులు చాలా ఖచ్చితమైన స్పష్టతో చెప్పగలగాలి. అది వారి అధికారంలో కొన్ని ఉందా లేదా అంటే అది కూడా మభ్యపెట్టడం రాయలసీమ వాసులని. పోనీ ఉత్తరాంధ్రాకి సంబంధించి నిజంగా మీరు వైజాగ్ అంటే మీరు చెప్పండి, మేము వైజాగ్ని అఫీషియల్గా మేము క్యాపిటల్ చేస్తాం అని జగన్ రెడ్డి గారు చెప్పని చెప్పండి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి కూర్చోబెట్టి మేము భీమిలీలో పెడుతున్నాం అని చెప్పేసి మీరు డప్పులు గీపులు కట్టి ఎట్టుకొని తిరిగితే అట్ట? అదే మీకు ఇచ్చిన అధికారం. దీనివల్ల ఏం జరుగుతుందంటే కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు, అనిశ్చిత క్రియేట్ చేస్తున్నారు. నేను మనకి రాయలసీమ నిజంగా వెనకబాటుతున్నానని మీరు అడ్రస్ చేయాలి అంటే వలసలు ఆపండి, 10 పారిశ్రామిక వాడలు తీసుకురండి అక్కడికి. అవేమి చేయరు మీరు. పోనీ ఎగ్జిక్యూట్ క్యాపిటల్ పెడితే సంపూర్ణంగా రాయలసీమకి ఇచ్చేయండి, అది సంపూర్ణమైన క్యాపిటల్ అమరావతి వద్దనుకుంటున్నారు మేము, మాకు ధైర్యం మీకు ధైర్యంగా చెప్పండి. పాలన అనేది ఒకటే చోట నుంచి ఉంచండి, ఓకే మీకు అమరావతి ఇష్టం లేదు పూర్తిగా వైజాగ్ అన్న మా క్యాపిటల్ అదన్నా ధైర్యంగా చెప్పండి, లేదు కర్నూలు మా రాజధాని మేమందరం ఒప్పుకుంటాం దానికి, ఏదో ధైర్యంగా మీరు ఒక మాట చెప్పాలి, మీకు అమరావతి ఇష్టం లేదు తప్పులు ఇంకో మీరు ధైర్యంగా మీరు పెట్టండి అసెంబ్లీలో పెట్టండి. మేము మొత్తం సంపూర్ణంగా ఎందుకు మూడు ఎందుకు ఎవరికి సంపూర్ణంగా లేకుండా అటు ఎవరు ఏ ఒక్కరు తృప్తి లేకుండా మొక్క అటో మొక్క ఇటో మొక్క ఎందుకు సంపూర్ణంగా ఒక్కరికి భోజనం పెట్టండి. అభివృద్ధి అనేది మీకు కూడా పాలన ఉంటుంది, ఎందుకంటే జగన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మేము కోర్టులకు వెళ్ళాలంటే 60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి రేపొద్దున అది కూడా ఎందుకు అదనపు భారం ఎందుకు ప్రజల మీద? మీరు కోర్టులు చుట్టానికి 60 లక్షలు ఇక్కడ 60 లక్షలు అక్కడ మొత్తం కలిపి 120 లక్షలు ఖర్చు ఎందుకు మాకు? ఆ ఖర్చు వద్దు మాకు. మీరు కర్నూలు ఫుల్ క్యాపిటల్ పెట్టండి, అలా పోనీ సంపూర్ణంగా వైజాగ్లోనే పెట్టండి, లేదా అమరావతిలోనే పెట్టండి, ఏదో మీరు స్పష్టమైన స్పష్టతతో కూడిన ప్రకటన మీరు ఇచ్చి తీరాలి. మీరు స్పష్టత ఇవ్వకుండా మీరు అమరావతి రైతులని మీరు ఇబ్బంది పెడతా ఉంటే మటుకు చాలా బలమైన పర్యావసనాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక అంశాల్లో అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇలాంటి పరిస్థితుల్లో
అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి కోర్టును షిఫ్ట్ చేసే మార్చేస్తామంటే దానికి అధికారం లేదు, లేదా మేము వైజాగ్ని క్యాపిటల్ చేస్తున్నాం అని చెప్పగలిగే సత్తా లేదు, ధైర్యం లేదు. భీమిలీలో క్యాపిటల్ పెడతానన్న వ్యక్తికి ఏమో అది ఆయన వ్యక్తిగతం అంటారు. అంటే రేపొద్దున్న మీరు అన్నీ మార్చేసుకొని అక్కడ కొన్ని భూములు అంటారు అక్కడ. అలాగే మనకు ఒక్కొక్క వెనకబాటు, ఇప్పుడు వెనకబాటు ప్రాంతాలు, వెనకబాటు ప్రాంతాలు, ఇవి వెనక్కి నెట్టబడ్డ ప్రాంతాలు. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి? ఎందుకు వలసలు వెళ్ళిపోవాలి రాయలసీమ నుంచి? ప్రకాశం జిల్లాను మర్చిపోయారు, నెల్లూరు జిల్లాను మర్చిపోయారు. ఒక ఇరిగేషన్, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి? ఎందుకు సస్యశ్యామలం చేయరు మీరు? ఇంత దాదాపు 5 మంది ముఖ్యమంత్రులు వచ్చారే రాయలసీమ నుంచి. 5 ముఖ్యమంత్రులు వచ్చిన రాయలసీమ ఇంకా వెనకబడి నెట్టబడి ప్రాంతం అని మీరు ఎందుకు? 1000 కోట్లు ఎలా వచ్చినాయి మీ చేతులకు? 1000 కోట్లు ఎలా వచ్చినాయి? ప్రజలు వలసలు వెళ్ళిపోవాలి. అలాగే ఈ రోజున మనం ఉత్తరాంధ్ర గురించి మాట్లాడితే, అలాగే రాయలసీమ నుంచి ఒక ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు మీరు? మన అర్జెంటుగా స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఓపెన్ చేశారు, మరి దానికి ప్రధానమంత్రి గారు ఎందుకు రాలేదు? అలాంటి పెద్ద ఫ్యాక్టరీ ఒకటి రావాలి అంటే కేంద్ర సహకారం లేకుండా జరుగుద్దా? కనీసం ఒక స్టేట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వచ్చారా కనీసం దాని ఓపెనింగ్కి? అది కూడా మభ్యపెట్టడమే. అది కూడా ఇప్పుడు నిజంగా మీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే ఆ రోజున జనసేన రాజమండ్రి కవాతు తర్వాత టిట్లీ తుఫాన్ వస్తే మేము మన కార్యకర్తలందరికీ, జనసేన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందామంటే కూడా టిట్లీ తుఫాన్ వస్తే అరే ముందు మన వాళ్ళు అన్యాయం అయిపోయారు అక్కడ, పాపం పట్టించుకున్న వాళ్ళు లేరంటే మేము వెంటనే హడావుడిగా కనీసం గంట ఒక అయిపోయిన రాత్రి నెక్స్ట్ ఒక 2-3 గంటలు బయలుదేరిపోయాం మేము. వెళ్ళిపోయి మేము శ్రీకాకుళం చేరుకుంటే ఆ రోజున ఎక్కడున్నారంటే ఈ రోజున ప్రేమ ప్రకటించే నాయకులందరూ ఒక్కళ్ళు బయటికి రాలేదు ఉత్తరాంధ్ర మీద. నిజంగా ప్రేమ ప్రకటించే నాయకులు ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి గారితో సహా ఆయన విజయనగరంలో తిరుగుతున్నారు. పక్కనే శ్రీకాకుళం కోతవేటు దూరంలో ఉండే శ్రీకాకుళంకి రావడానికి ఆయన మనసొప్పల. ఈ రోజున కూర్చోబెట్టి ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం ప్రేమ గురించి మాట్లాడుతాం, వెనకబడుతున్న గురించి మాట్లాడుతాం. నిజంగా ఆ రోజున ఉంటే ఆ రోజు ఎందుకు రాలేదు మీరు? అలాగే ఈ రోజున చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ వైసీపీ మంత్రులు, మీకు వచ్చి చిన్నపిల్లలు చెప్పాలండి ఉత్తరాంధ్ర యువత వచ్చి చెప్పాలా మాకు జనసేనకి? మీకు తెలియదా? మీరు పరిణితి చెందిన నాయకులు కాదు? ఈ రోజున మీరు కూర్చోబెట్టి అర్జెంట్ ఉత్తరాంధ్ర మీ ప్రేమ వచ్చిందా? ఉద్దానం సమస్య దశాబ్దాలుగా పట్టి పిడుస్తుంటే మీరు అందరూ ఎక్కడున్నారు? మీ కోటల్లో కూర్చున్నారా మీ అందరూ? 8,000 మంది చనిపోతుంటే మీరు అందరూ ఎక్కడున్నారు ఆ రోజున? ఏమైంది మీ ఉత్తరాంధ్ర మీద ప్రేమ? ఈ రోజున ఉత్తరాంధ్ర మాండలికాన్ని గౌరవించారా మీరు? దానికోసం పరిరక్షణకి పాటుపడ్డారా మీరు? అది ఎవరు చేయలేరు, ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉండవు కదా. అలాగే పంచగ్రామాలు కానీ, ఈ రోజున ఉత్తరాంధ్ర భూములు చాలామందికి, ఉత్తరాంధ్రకి రాజధాని వస్తానంటే మంచిదే కానీ ఎందుకు అయోమయం ఉంది? ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా భయం ఎందుకు ఉంది అంటే భూములు వాళ్ళ చేతుల్లో లేవు. నేను ఒక్కొక్క పోరాట యాత్రలు తిరుగుతూ ఉంటే ఒకసారి ఒక బ్లాస్ట్ కూడా జరిగింది ఆ మధ్యన చనిపోతే, ఆ మైన్ ఎవరిది? ఎవరు? వైసీపీ నాయకుల తాలూకు బినామీ చేతుల్లో ఉంది అది. అప్పుడు అధికార ప్రభుత్వం వాళ్ళది కలిపి చేతుల్లో ఉంది అది. అలాగే ఏ మైనింగ్ తీసుకున్నా కానీ ఎవరో ఒకళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఉత్తరాంధ్ర భూములు, విజయనగరం భూములు ఎంతమంది స్థానికుల చేతుల్లో ఉన్నాయి? కళింగాంధ్ర గురించి మాట్లాడే మేధావులు ఏమైపోయారు ఈ రోజున? దీని గురించి మీరు కూడా ఒక స్పష్టమైన విధి విధానాలు తీసుకోండి. ఈ రోజున జగన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర మీద ప్రేమ వచ్చిందే? మరి తెలంగాణ ప్రభుత్వం ఒక్క వేటిన ఉత్తరాంధ్ర ఉండే కులాలను, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే వెనుకబడిన కులాలన్నింటినీ తీసేసింది మేము గుర్తించమని చెప్పి, వాళ్ళ పరిస్థితి ఎవరిని పట్టించుకుని ఆ రోజు మీకు గొంతు ఈ రోజుకి పెగలలేదే? మీరు కేసీఆర్ గారిని గౌరవపరుస్తారు, మెచ్చుకుంటారు, మరి ఆయన గురించి ఒక మాట చెప్పలేకపోయారు? ఉత్తరాంధ్ర ప్రజల గురించి మా వాళ్ళు నష్టపోతున్నారు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకోలేకపోయారు? వాళ్ళు అమలు పరుస్తారో లేదో పక్కన పెడతాం, అసలు ముందు మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఆ మాట? ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది చిన్న చిన్న ఉద్యోగులు, టీచర్ ఉద్యోగులు తెలంగాణలో ఉండిపోయిన దగ్గరకు చేడుస్తూ ఉంటారు అన్న, మేము రావాలని మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరంటే వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఒకవైపు తెలంగాణలో వచ్చిన ఇంకా మీరు, ఆంధ్ర వచ్చిన ఇంకా మీరు ఆంధ్ర పోరా, ఇంకా మమ్మల్ని నలుపుతారని ఆ ఈసరింపు మాటలు ఇంకా పడాలి? వాళ్ళందరూ ఎక్కువ మంది ఉత్తరాంధ్రకు సంబంధించిన టీచర్లు.
నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే మరి వీళ్ళంతా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే ఇవన్నీ చేస్తే డబ్బులు ఉండవు. సడన్గా వైజాగ్లో భూమి మీద ప్రేమ వచ్చింది. 2007 నుంచి 2012 నుంచి భూములు సమీకరించి ఉన్నాయి. ఇప్పటి నుంచే ఉన్నాయి భూములు వీళ్ళకి. ఇది ఒక్క ఇవన్నీ బాధ కలిగించే ఇవన్నీ ఏదో ఒకటి. మీరు సంపూర్ణంగా రాజధాని అనేది ఏదో ఒక్క ప్రాంతానికి పరిమితం చేయండి. సంపూర్ణంగా మీకు అమరావతి ఇష్టం లేకపోతే వైజాగ్ సంపూర్ణ క్యాపిటల్ ఇచ్చేసేయండి. లెజిస్లేటివ్ క్యాపిటల్, ఆ క్యాపిటల్ మొత్తం, ఎందుకంటే పాలన ఒక చోట నుంచి అభివృద్ధికి అన్ని చోట్లకి కావాలి. ఒక చోట నుంచి పాలన, అన్ని చోట్లకి అభివృద్ధి, ఇది మేము కోరుకునేది. అది మీరు వైజాగ్లో పెట్టుకుంటారా, కర్నూలులో పెట్టుకుంటారా, అమరావతిలో పెట్టుకుంటారా? అది మీరు సమిష్టిగా ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి. చర్చించండి ప్రజలతో, అందరూ ఒప్పుకున్న తర్వాత మీరు సమగ్రంగా పెట్టండి. ఎందుకంటే హుద్హుద్ తుఫాను వస్తే విజయవాడ నుంచి చందాలు తీసుకుని మరీ వెళ్ళిచ్చారు హుద్హుద్ తుఫాన్కి. ఎందుకంటే మా వాళ్ళు నష్టపోతున్నారని. ఆ రోజు ప్రాంతీయ ద్వేషాలు లేవే, ప్రాంతీయ విభేదాలు లేవే. మరి ప్రజలు ఇంత సామరస్యతో ఉన్నప్పుడు మరి విభేదాలు ఎందుకు క్రియేట్ చేస్తారంటే మీ స్వార్థం అది. అందుకని ఈరోజు కోరుకునేది మేమేంటంటే ఒక చోట నుంచే పాలనివ్వండి, అన్ని చోట్లకి అభివృద్ధి చేయండి. అది మీరు కర్నూలులో పెట్టుకుంటారా, వైజాగ్లో సంపూర్ణంగా పెట్టుకుంటారా, లేదంటే మీరు కూర్చోబెట్టి మీరు చెప్పిన మీరు ఇనిషియేట్ చేసిన జీఎన్ రావు కమిటీ చెప్పి విజయనగరంలో పెట్టుకుంటారా, ఒక్క చోట పెట్టండి. అలా కాకుండా అలాగే అలాగే జనసేన రైతుల పక్షపాతం. ఏ రోజున కూడా అన్నం పండించే రైతు, అన్నం పెట్టే రైతు, అన్నదాత అయిన రైతు కన్నీరు పెడితే దేశానికి మంచిది కాదు. అలాంటి రైతు ఈ రోజున ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు భూములు ఇచ్చారు. వాళ్ళు ఈరోజు కూర్చొని పిల్లా బిడ్డల్ని తీసుకుని రోడ్ల మీద ఉండి ఏడుస్తుంటే నేను చెప్తున్నా అమరావతి రైతులకి, వారి కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి మేము మీకు అండగా ఉంటాం. మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎలాంటి కేసులు పెట్టినా, మీ మీద ఎలాంటి దుశ్చర్యలు చేసినా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత బలవంతులైనా సరే, వచ్చి స్వయంగా నా ప్రాణాలు అడ్డువేస్తాం. నేను మీకు మాట ఇస్తున్నాను. ఎందుకంటే జగన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఒక ప్రాంతపు ప్రజల కన్నీళ్ళ మీద ఇంకొక ప్రాంతం, ఈ దేశం ఇంకా అంత దౌర్భాగ్య స్థితికి వ్యక్తులు దిగజారిపోయినంతగా ఇంకా ప్రజలు దిగజారలేదు. జగన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ప్రాంతీయత భావి అసమానతల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకుందామంటే వ్యక్తులు అంత స్వార్థపరులు, మీకు ప్రజలు అంత స్వార్థపరులు కాదు. ప్రజలు ఇంకా మానవత ఉంది. ఇంకా అందువల్ల ఈ సమాజానికి విచ్ఛిన్నం కాకుండా భారతీయ సమాజం ఇంకా చాలా బలంగా ఉంది. ఎంతమంది పొద్దుటి నుంచి 62 మంది సభ్యులు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు అడిగింది, ఫస్ట్ భూములు మన కోసం వాళ్ళు ఇచ్చింది, అమరావతి రైతులు ఇచ్చింది, రాష్ట్ర ప్రయోజనాలకు ఇచ్చారు. 5 కోట్ల మంది ఆంధ్రులకు ఇచ్చారు వాళ్ళు, వాళ్ళ భూములు కొద్ది మందికి కాదు. సో ముందు మన రైతులకి అండగా నిలబడదాం. ఆ రాజధాని అన్ని చోట ఎక్కడ ఒక చోట పెట్టుకోమని చెప్పాను. అది కర్నూల, వైజాగ్, అమరావతి, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోమని చెప్పు. దానికి అందరి ఏకాభిప్రాయం సాధించుకోండి. ఏకాభిప్రాయం సాధించుకొని మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అబ్బంది లేదు. అలా కాకుండా ప్రజల్ని విడగొట్టి విభజిస్తానంటే ఇది మేము చేతులు మడుచుకొని కూర్చోం. అలాగే ఇవన్నీ సాధ్యం కానివని తెలిసి కూడా, ఇంత గొడవలు ఉంటాయని తెలిసి కూడా వైసీపీ చేస్తుంది అంటే మీ అందరు వెలిపించిన అభిప్రాయాల్లో, జనం మీకు చెప్పిన అభిప్రాయాల్లో కూడా వీళ్ళ స్థానిక ఎన్నికల కోసం, గెలవడం కోసం చేస్తుందా అన్నది ఎందుకు వచ్చింది అంటానికి కారణం, వాళ్ళు అనౌన్స్ చేసిన నవరత్నాలని వాళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు.
ప్రజలు ఆ ప్రశ్నలను అడగకుండా ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెడితే ఇలాంటి విధి విధానం ఒకటి పెడితే, మూడు రాజధానులు పెడితే అందరూ కామంగా సర్దుకుంటూ ఉంటారు అనే ఉద్దేశంతో పెట్టింది తప్ప, నిజానికి దీని వెనక వాళ్ళకి నిజంగా ప్రజలకి అండగా ఉండాలని లేదు, రాయలసీమకి హైకోర్టు తీసుకురావాలని లేదు, వైజాగ్కి క్యాపిటల్ షిఫ్ట్ చేయాలని లేదు, కేవలం ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయడానికి తప్ప. అదేదైనా సరే మీరు ఒక స్పష్టత, 151 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మీరు ఏదో ఒక పరిస్థితిని సవ్యంగా మీరు స్పష్టతోటి ఒక ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అమరావతి రైతుల మీద జోలికొస్తే మటుకు అలాగే పోలీస్ శాఖ వారికి కూడా వినవించుకుంటాము, దయచేసి మీరు వైసీపీ నాయకులు చెప్పిన దానికి మీరు ఒత్తిడికి లోనై దయచేసి కేసులు పెట్టకండి. కొంత విఘ్నతతోటి మానవత్వంతో ఆలోచించి భూముల్ని లాక్కొని ప్రభుత్వే మోసం చేస్తే, ఎవడన్నా మోసం చేస్తే ప్రభుత్వం దగ్గరికి అన్నా నాకు ఆ మోసం జరిగిందని ప్రజాప్రతినిధులు చెప్పుకోవాల్సిన, రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మోసం చేస్తే ఇంకెక్కడికి వెళ్తారు? కంచె చేని వేస్తే ఇంకెక్కడికి వెళ్తారు? తిరుగుబాట్లే వస్తాయి, విప్లవాలే వస్తాయి, అది ఏ స్థాయికైనా దారితీస్తుంది. అవన్నీ కావాలి అంటే మేము సిద్ధంగా ఉన్నాం దానికి, మీరు సిద్ధంగా ఉన్నారో లేదో కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. స్పష్టతోటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్కడ అన్నది వైసీపీ బలంగా మీరు ఒక ప్రకటనతో రావాలి, అంతేగాని ప్రజల్ని మీ స్వార్థం కోసం వైషమ్యాలు క్రియేట్ చేసి, ప్రాంతీయ సమానతలు క్రియేట్ చేసి దయచేసి మనం ప్రజల్లో అనిశ్చితి తీసుకురాకండి. అమరావతి రాజధానికి సంబంధించి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు కదా. కన్క్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే, అప్పటి అధికారపక్షమైన తెలుగుదేశం, ప్రతిపక్షమైన వైసీపీ, ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచి ఆయన చేత శిలాఫలకం వేయించి స్టార్ట్ చేసిన అమరావతి ఇది. ఈ రోజున మీరు మార్చేస్తానంటే మరి దీనికి చాలా పెద్ద స్థాయిలో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకని మీరు ఒక స్పష్టమైన ప్రకటన మీరు ఇవ్వాల్సిందిగా మేము వైసీపీ నాయకుల్ని కోరుకుంటాము. అలాగే అమరావతి రైతులు మీరు ఎలా రక్షిస్తారో కూడా మీరు చెప్పండి. మీరు మీ విధి విధానాలతో ఇలాగే ముందుకెళ్తానంటే, మీరు అమరావతి రైతులకి న్యాయం చేయకుండా మీరు ముందుకెళ్తానంటే మటుకు కొంచెం మీరు గట్టి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే నేను మీకు సవినయంగా తెలియజేసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.